మాటాడితే ముఖ్యమంత్రి మంత్రులు చాత కానటువంటి దద్దమ్మలు ఒకే ఒక మాట్లాడుతున్నారు పరిపాలన వికేంద్రీకరణని అభివృద్ధి వికేంద్రీకరణని అయ్యా సన్నాసుల్లారా పరిపాలన వికేంద్రీకరణకి పేటెంట్ హక్కు తెలుగుదేశం పరిపాలన వికేంద్రీకరణకి ఆజ్యుడు ఆరాజ్యుడు విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు పరిపాలన వికేంద్రీకరణ అంటే ఏంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలారా విఘ్నులైనటువంటి మేధావులారా ఒకసారి ఆలోచన చేయమని చెప్పి నేను కోరుతున్నాను ఈ రోజుకి 40 సంవత్సరాలు వెనక్కి వెళ్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలుగువారు ఎన్ని ఇబ్బందులు పడ్డారో ఒకసారి గుర్తు చేసుకోవాలి ప్రజలకు సమస్యలు ఉంటే ఏ ఆఫీస్కి వెళ్ళాలి ఏ అధికారి దగ్గరికి వెళ్ళాలి ఏ నాయకుడి దగ్గరికి వెళ్ళాలి ఓట్లు వేసి గెలిచినటువంటి ప్రజాప్రతినిధులు 5 సంవత్సరాలకి ఒక్కసారి కల్పించినటువంటి రోజులు 40 సంవత్సరాల ముందు మన కళ్ళ ముందు మనం చూశాం ఆ రోజు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ప్రజలకు పరిపాలన చేరువు కావాలని ప్రజా ప్రతినిధులు ప్రజలకు అందుబాటులో ఉండాలని మొట్టమొదటిసారి వికేంద్రీకరణ పేరుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాండలిక వ్యవస్థ తీసుకొచ్చినటువంటి పార్టీ నాయకుడు ఎంటి రామారావు గారు వికేంద్రీకరణ అంటే అది మండలాలు ఏర్పాటు చేశారు మండలాల్లో ఆఫీసులు ఎక్కడెక్కడో ఉండే ప్రజలు పని మీద వెళ్తే ఎక్కడికి వెళ్ళాలో తెలియనటువంటి పరిస్థితి నుంచి ఆఫీసులన్నీ ఒకే కాంప్లెక్స్ లోకి తీసుకొచ్చి ప్రజలకు సౌలభ్యమైనటువంటి పరిపాలన అందించిన పార్టీ తెలుగుదేశం పార్టీ వికేంద్రీకరణ అంటే అది దానికి ఒక అడుగు ముందుకేసి చంద్రబాబు నాయుడు గారు ప్రజల వద్దకు పాలన జన్మభూమి కార్యక్రమాలు పెట్టి అధికారుల్ని ప్రజల దగ్గరికి పంపించి సమస్యలు తెలుసుకొని వెంటనే పరిష్కరించినటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు చేశారు వికేంద్రీకరణ అంటే అది మీరేం చేశారు స్థానిక సంస్థలకు ఉన్నటువంటి అధికారాలు చంద్రబాబు నాయకత్వంలో స్థానిక సంస్థలకు పూర్తిగా అధికారాలు ఇచ్చాం నిధులు ఇచ్చాం విధులు ఇచ్చాం వారికి స్వయం ప్రతిపత్తిని ఇచ్చి అభివృద్ధికి మనం బాటలు వేసి వికేంద్రీకరణకి ఆ రోజు ముందుకు వెళ్తే ఈ రోజు ఏం చేశారు పంచాయతీలకు అధికారాలు లేవు మున్సిపాలిటీలకు అధికారాలు లేవు కార్పొరేషన్లకు అధికారాలు లేవు సైమంటేసిగా ఒక వ్యవస్థను పెట్టి నీ కనుసన్నల్లో నువ్వు నడిపి ఒక్క పైసా ఆ సంస్థలకు ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి 12,000 కోట్ల రూపాయలు డైవర్ట్ చేసి స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసి ఈరోజు రాష్ట్రాన్ని దారుణంగా దెబ్బతీసినటువంటి నువ్వు వికేంద్రీకరణ గురించి మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు ఒల్లించినట్టుగా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను రెండవది అభివృద్ధి వికేంద్రీకరణ అభివృద్ధి వికేంద్రీకరణ అంటే ఏంటి జిల్లాకొక రాజధాని ప్రాంతానికి ఒక రాజధాని ప్రజల మధ్యన వైవిధ్యాలు సృష్టించి మీరు ప్రగల్భాలు పలికితే అభివృద్ధి వికేంద్రీకరణ అవదు ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కొత్తగా ఏర్పడింది కనీసం పరిశ్రమలు వస్తే పరిశ్రమల్లో ప్రైవేట్ ఉద్యోగాలనే దొరుకుతాయని నిరుద్యోగ యువత ఆశగా చూస్తే ఒక్క పరిశ్రమైనా ఈ 3.5 సంవత్సరాల్లో వచ్చిందని చెప్పి అడుగుతున్నాను ఒక ప్రైవేట్ ఉద్యోగమైనా ఈ రాష్ట్రంలో కల్పించావని చెప్పి అడుగుతున్నాను మీకు మాట్లాడడానికి నైతిక హక్కు ఎక్కడ ఉంది విశాఖపట్నం భారతదేశంలోనే 10 నగరాల్లో ఒక నగరం విశాఖపట్నం అంత అభివృద్ధి చేశాం ఎవరు వచ్చినా సరే విశాఖపట్నాన్ని ముచ్చటగా చూసుకుండేవాళ్ళు ఈ 3.5 సంవత్సరాల్లో ఏం ధర్మాన ప్రసాదరావు తమ్మినేని సీతారాం బొత్స సత్యబాబు ఈ 40 సంవత్సరాల్లో ఏ పార్టీ అధికారంలో ఉన్నా మీరే మంత్రులు కదా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నన్ని రోజులు తమ్మినేని సీతారామే మంత్రి కాంగ్రెస్లో ఈరోజు వైసీపీలో ధర్మాన ప్రసాద్ బొత్స సత్యబాబు ఎక్కడున్నా మీరే కదా మంత్రులు విజయనగరానికి శ్రీకాకుళానికి ఉత్తరాంధ్రకి ప్రాజెక్టులు తెస్తామంటే అచ్చెన్నాయుడు వద్దన్నాడా
చంద్రబాబు నాయుడు వద్దన్నాడా, ఉత్తరాంధ్ర ప్రజలు వద్దన్నారా? మీ చేత కాక అసమర్థత వల్ల మీరు ప్రజల మధ్యన చిచ్చు పెట్టడం ఎంతవరకు సబబని చెప్పి నేను అడుగుతున్నాను. ఈ 3.5 సంవత్సరాలు మేము తెచ్చిన ప్రాజెక్టులు తప్ప నువ్వు ఒక్క ప్రాజెక్టైనా తీసుకొచ్చావా? ఎంత దౌర్భాగ్యం అంటే నువ్వు తెచ్చినటువంటి ప్రాజెక్టులు లేకపోగా చంద్రబాబు నాయకత్వంలో తెచ్చినటువంటి ప్రాజెక్టులన్నీ కూడా నీ అవినీతి దాహంతో నీ యొక్క కుట్రలతో అన్ని ప్రాజెక్టులు ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోతే సిగ్గు లేకుండా ఎగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. ఏం అమరావతి రైతులు పాదయాత్ర చేస్తే మీకెందుకు కడుపు నొప్పి? వాళ్ళు చేసిన తప్పేంటి? త్యాగం చేయడం తప్ప, 34,000 ఎకరాలు పైసా ఇవ్వకుండా ప్రభుత్వానికి ఇవ్వడం తప్ప, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక రాజధాని ఉండాలని త్యాగం చేసి భూములు ఇవ్వడం తప్ప వాళ్ళు పాదయాత్ర చేస్తే దాండయాత్ర చేస్తారట, దాడి చేస్తారట. ఏం మీ జాగీరా? ఏం ధర్మాన్ ప్రసాదరావు అరసవిల్లి నీ జాగీరా? శ్రీకాకుళం నీ జాగీరా? వైజాగ్ మీ జాగీరా? స్వతంత్ర భారతదేశంలో లేమా? ప్రజాస్వామ్య వ్యవస్థలో లేమా? ఎవరి అభిప్రాయాలు చెప్తారు? ఎవరు స్వేచ్ఛగా వారు తిరుగుతారు? వాగ్దాటిగా మాట్లాడతారు? దాని మీద మీరు ఇష్టానుసారంగా మాట్లాడడం ఎంతవరకు సబబు? మాట్లాడితే బొత్స సత్యబాబు గారు నాకు అంటారు, అచ్చెన్నాయుడు ఒడ్డు పెరిగాడు, లావు పెరిగాడు, బుర్ర పెరగలేదని. నాకు బుర్ర ఉంది, కనీసం పెరగకపోయినా సరే. నీకు బుర్రే లేదు బొత్స సత్యబాబు గారు. నీకు బుర్ర ఉందో లేదో ఒకసారి నువ్వు మాట్లాడి టేప్ రికార్డులో రికార్డు చేసుకుని మళ్ళీ ఒకసారి విను. నీ మాటలు నీకే అర్థమైతే నీకు బుర్ర ఉన్నట్టుగా లెక్క. ఎప్పుడు వ్యక్తిగతంగా మాట్లాడకూడదు. నేను మాట్లాడని దానికి సమాధానం చెప్పు. 3.5 సంవత్సరాల్లో నువ్వేం చేశావు విజయనగరానికి? విశాఖ క్యాపిటల్గా తీసుకొస్తామని అంటున్నారు, దేనికి? దోపిడీక? ఈ 3.5 సంవత్సరాల్లో 40,000 ఎకరాలు దోపిడీ చేశారు. 40,000 ఎకరాలు విశాఖ ఏజెన్సీలో బాక్సైట్ కొట్టేశారు. విశాఖ పరిసరాల్లో 3,000 ఎకరాలు 22A ఉంటే అవన్నీ తొలగించి మొత్తం కొట్టేశారు. దసపల్లా భూములు ఈరోజు కారు కోడై కూస్తున్నాయి. చంద్రబాబు నాయకత్వంలో 22A పెట్టి ప్రభుత్వం ఒక రక్షకుడేలాగుండి 5,000-6,000 కోట్ల రూపాయలు భూమిని కాపాడితే ప్రభుత్వం మారింది, కాగితాలు మారాయి. ఈరోజు మీ ధనదాహానికి మీ దోపిడీకి దసపల్ల భూములు పోయాయి. ఋషికొండ ప్రకృతి ఇచ్చిన సంపద, వైజాగ్ మణిహారం, దాన్ని దోపిడీ చేశారు. ప్రభుత్వ భూములు తాకట్టు పెట్టారు. గంగవరం పోర్ట్ అమ్మేశారు. పంచగ్రామాలు భూములు క్రమబద్ధీకరణ పేరుతో దోపిడీ చేస్తున్నారు. ఏదుంది? మీరు చేసింది ఒక్కటి చెప్పండి. జగన్మోహన్ రెడ్డికి ఒక సలహా ఇస్తున్నాను. ఓకే, నువ్వు 3 రాజధానులు అంటున్నావు, మేము ఒకే రాజధాని అంటున్నాం, దానికే మేము కట్టుబడి ఉన్నాం విశ్వసనీయతతో. మేము ఇచ్చిన మాటకు నిలబడి నువ్వు మాట తప్పావు. నువ్వు రోజుకు ఒక మాట్లాడ మాట్లాడుతున్నావు. నీకు ఒకవేళ ధైర్యం ఉంటే గవర్నమెంట్ని డిజాల్వ్ చేయి, గవర్నర్ అపాయింట్మెంట్ తీసుకో, రేపు ఎల్లు డిజాల్వ్ చేయి, అందరం వెళ్దాం. నువ్వు 3 రాజధానులని చెప్పు, మేము అమరావతి రాజధాని అని చెప్తాం. నీకు ప్రజలు ఓట్లు వేస్తే నీకు సెల్యూట్ కొడతాం, నీ మాటకే మేము కట్టుబడి ఉంటాం. కానీ నీ స్వార్థం గురించి, నీ అవినీతి బయటకు రాకుండా ఉండాలని, నీ హత్యలు బయటపడకుండా ఉండాలని, ప్రజలు నీ మీద ఉన్నటువంటి వ్యతిరేకతని పక్కదారి పట్టించాలని ఇటువంటి డ్రామాలు ఆడి అమాయకులైనటువంటి ప్రజల మధ్యన చిచ్చు పెట్టడం ధర్మం కాదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ప్రజలు విఘ్నతతో ఆలోచించండి, మంచిని ప్రోత్సహించండి, న్యాయానికి ధర్మానికి కట్టుబడండి. ఎవరమైనా సరే మానవ జన్మ ఎత్తామంటే ఒక మాటకు కట్టుబడండా? న్యాయానికి ధర్మానికి కట్టుబడి ఉండాలి, ప్రజాస్వామ్యానికి కట్టుబడి ఉండాలి. కానీ పదవుల గురించి, స్వార్థం గురించి రోజుకు ఒక మాట్లాడటం మాట్లాడి వ్యవస్థల్ని, ప్రజల్ని ఈ రకంగా చేయడం మంచి విధానం కాదు అని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.